ఆనం రామనారాయణ రెడ్డి మౌనం వెనుక కారణమేంటి? ఆనం జనసేనలోకి వెళ్లే ఆలోచనలు ఉన్నారా? గత 6 సంవత్సరాలుగా దూరంగా ఉన్న ఏసి సుబ్బారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పుడు కలవడానికి మారుతున్న రాజకీయ పరిస్థితులే కారణమా? పొత్తుల్లో భాగంగా జనసేనకు నెల్లూరు రూరల్ సీటు కేటాయిస్తే రామనారాయణ రెడ్డి కండువా మార్చి పోటీకి దిగుతారా? ఆనం సైలెన్స్ వెనుక కారణం ఇదేనా? జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే నిజమనిపిస్తున్నా? తెలుగుదేశం ఇన్ఛార్జిగా ప్రకటించినప్పటికీ ఆనం ఆత్మకూరులో యాక్టివ్గా లేరు. తన ఇంటి వద్ద నుండి పావులు కదపడం తప్ప ఆత్మకూరులో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు, నేతలతో చర్చలు ఆనం వైపు నుండి కంప్లీట్గా నీళ్లనే చెప్పాలి. వెంకటగిరి సీటు అడుగుతున్నారని, సర్వేపల్లి నుండి పోటీ చేయమంటున్నారని ఆనంపై కొంతకాలంగా రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ ఆనం సింగిల్ పాయింట్లో కూడా ఖండించక తన మౌనంతోనే యుద్ధం చేస్తున్నారు. ఆయన ఎక్కడి నుండి పోటీకి దిగుతారో తెలియక జిల్లా రాజకీయాలు మొత్తం ఆయన వైపు చూస్తున్నాయి. మళ్లీ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న సూపర్ మ్యాటర్ ఏంటంటే, గత కొంతకాలంగా ఆనం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లో ఉన్నారట. తెలుగుదేశం జనసేన పొత్తుల్లో భాగంగా నెల్లూరు సిటీ రూరల్ ఎక్కడ జనసేనకు అవకాశం వచ్చినా అక్కడి నుండి జనసేన క్యాండిడేట్ గా ఆనం పోటీకి సిద్ధంగా ఉన్నానని, ఈ మేరకు జనసేన ఆనం అండర్స్టాండింగ్ కి వచ్చారని అంతర్గతంగా చర్చలు నడుస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గతంలో మాదిరిగానే వైజాగ్ మరియు గోదావరి జిల్లాల ఫైనాన్స్, డిస్ట్రిబ్యూషన్ అండ్ పొలిటికల్ కోఆర్డినేషన్ బాధ్యతలు నారాయణకు అప్పగించి జనసేనకు నెల్లూరు సిటీ కేటాయించే దిశగా చంద్రబాబు నారాయణతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీకి మూలస్తంభం, పైగా కాపు కులస్థుడు కావడంతో నారాయణ లాంటి దిగ్గజం తనకు తానుగా వద్దనుకుంటే తప్ప సిటీ నుండి కదల్చడం కష్టం. అందుకే జనసేన రూరల్ సీటు ఖచ్చితంగా కావాలని పట్టుబడుతుందట. చివరికి పవన్ కళ్యాణ్ తో పాటు తాజాగా ముద్రగడ పద్మనాభం కూడా రూరల్ సీటు జనసేనకు కేటాయిస్తే బాగుంటుందని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారట. అక్కడే అసలు ట్విస్ట్ దాగి ఉంది. రూరల్ సీటు జనసేనకు కేటాయిస్తే రూరల్ నియోజకవర్గమే తన ఊపిరిగా బ్రతుకుతున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది అంతుపట్టని ప్రశ్న. వైసీపీలో మొదట తిరుగుబాటు జెండా ఎగరేసి అక్కడ చేయాల్సిన గందరగోళం చేసి వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేగా టీడీపీ తీర్థం పుచ్చుకున్న శ్రీధర్ రెడ్డి రూరల్ టికెట్ జనసేనకు కట్టబెడతానంటే అందుకు ఒప్పుకుంటారా? తనదైన స్టైల్లో చుక్కలు చూపించరు? పొత్తుల్లో భాగంగా రూరల్ జనసేనకు ఇవ్వాల్సి వస్తే శ్రీధర్ రెడ్డిని ఎలా కూల్ చేస్తారు? ఆయన ఎలా కూల్ అవుతారు? ఎమ్మెల్సీ ఇచ్చి సర్దబెడతారా? నో, అందుకు సస్సమీరా ఒప్పుకోరు. మినిస్టర్ కావాలని గంపెడాశతో తనదైన వ్యూహంతో తెలుగుదేశానికి వచ్చిన కోటంరెడ్డికి నెల్లూరు జిల్లాలో 2014లో టీడీపీ సోమిరెడ్డికి నారాయణకు ఇచ్చిన విధంగానే ఆనవాయితీ ప్రకారం ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్ట్రీ ఇస్తారా? ఆ రేంజ్ లో డీల్ కుదిరితే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఎందుకంటే పార్టీ అలయన్స్ పాలసీ మ్యాటర్ లో జనసేన పట్టుబడితే ప్రతి జిల్లాలో ఒక సీటు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మరోపక్క కోటంరెడ్డిని ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండమని టీడీపీ అధిష్టానం చెప్పినట్లు సమాచారం. ఇదే నిజమైతే ఇప్పటికే నెల్లూరు ఎంపీగా మాకుంట ఫ్యామిలీ నుండి ఎవరో ఒకరు పోటీలో ఉంటారని వస్తున్న ప్రచారం మాటేంటి? ఏది ఏమైనా ఉరుమురిమి మంగళంపై పడ్డట్టు జనసేన టీడీపీ కూటమి తంటా కోటంరెడ్డికి మంట రేపుతుంది. అన్ని త్యాగాలు చేసి ఇంకా 9 నెలలు అధికారం ఉండగా తెగించి వలసలు లేక సతమతమవుతున్న తెలుగుదేశం పార్టీకి ఊపిరి పోసి యువగళానికి వేవ్ తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన మా శ్రీధరన్నకు అన్యాయం చేస్తారా? ఇదే నిజమైతే తనను నమ్మి ముందుకు వచ్చిన వాళ్లకు చంద్రబాబు అన్యాయం చేస్తారు అన్న వాదన అందరిలో బలపడిపోతుంది. కనుక తెలుగుదేశం అధిష్టానం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంది. జనసేనతో ప్రమాదం పొంచి ఉన్న కారణంగానే రూరల్ నియోజకవర్గంపై జనసేన నీడలు కమ్ముకుంటున్న ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లి ఆనం రామనారాయణ రెడ్డి ఇంట్లో కలిసి జరుగుతున్న రాజకీయ విషయాలు, మారుతున్న పరిస్థితులపై చర్చించడం నెల్లూరు బర్నింగ్ ఇష్యూగా మారింది. ఇక ఆనం విషయానికొస్తే రామనారాయణ రెడ్డికి, దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి కుమారుడు ఏసీ సుబ్బారెడ్డికి గత 6 సంవత్సరాలుగా మాటలు లేవు. అయితే వీరిద్దరూ గత 10 రోజులుగా కలిసి ఆనం కుటుంబ రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. రామనారాయణ రెడ్డి నెల్లూరు సిటీ లేదా రూరల్ పాలిటిక్స్ లోకి వస్తే చాలా కాలంగా అజ్ఞాతంలో ఉండి రాజకీయంగా స్థిరపడని ఏసీ సుబ్బారెడ్డికి భవిష్యత్తుకు పునాది వేయవచ్చని వారు ఒక అవగాహనకు వచ్చినట్లు ఆనం కుటుంబ అంతరంగికుల ద్వారా తెలుస్తుంది. ఏది ఏమైనా ఉద్యమాలలో పుట్టి తన స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగి
రాజకీయాలే ఊపిరిగా బ్రతికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఇటువంటి ఒడిదుడుకులు తన జీవితంలో మామూలే. ఎటువంటి సమస్యలైనా చక్కదిద్దుకుని తనని తాను అనుకున్నది సాధించుకోగలిగే అపర చాణిక్యుడు శ్రీధర్ రెడ్డికి ఇవేమీ పెద్ద విషయాలు కావు. ఏది ఏమైనా రామనారాయణ రెడ్డి ఎక్కడ నుండి పోటీ చేస్తారు, నెల్లూరు జిల్లాలో జనసేనకు ఏ నియోజకవర్గం కేటాయిస్తారు అన్న విషయాలపై క్లారిటీ వస్తే రాబోయే ఎన్నికలకు జరిగే కసరత్తులపై అభ్యర్థులు మనసు లగ్నం చేస్తారు. దిస్ ఇస్ వినోద్ గాదిరాజు, వాయిస్ 5 ఎడిటోరియల్ హెడ్, సైనింగ్ ఆఫ్.